చెప్పబోతున్నా అంటే మన ఫ్లటర్ ఫైల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో దాని గురించి చెప్పబోతా అన్నమాట. దాని గురించి చెప్తున్నా. సో ఫైల్ స్ట్రక్చర్ అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో ఏ ఫైల్స్ వస్తాయి, ఏ డిఫాల్ట్ ఫైల్స్ వస్తాయో వాటన్నిటి గురించి చెప్తాను అన్నమాట. సో మనకి ఇక్కడికి వచ్చేది ఎప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను ఒక హలో వరల్డ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, అప్పుడు నాకు వచ్చిన బేసిక్ ఫైల్స్ ఇవి అన్నమాట. సో ఇక్కడ ఒక ఫోల్డర్ వచ్చింది, ఆండ్రాయిడ్ ఫోల్డర్ వచ్చిందండి. ఇది కంప్లీట్గా ఆండ్రాయిడ్కి సంబంధించింది అన్నమాట. సో ఇక్కడ మనకి మామూలుగా ఏదైతే ఉంటుందో మన నేటివ్లో, సపోజ్ జావాలో ఏదైనా ప్రాజెక్ట్ సపోజ్ ఏదైనా క్రియేట్ చేస్తే ఆ ఫైల్స్ అన్నీ వస్తాయి అన్నమాట, లైక్ ఎస్ఆర్సి, మెయిన్, ఈవెన్ మ్యానిఫెస్ట్, మెయిన్ యాక్టివిటీ. కానీ ఇక్కడ డిఫాల్ట్గా ఏంటంటే మన లేట్ లైక్ 2018 నుంచి డిఫాల్ట్ లాంగ్వేజ్ కాట్ సపోజ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏం చేశారంటే ఫ్లెటర్లో కాట్లిన్ చేశారనమాట. అంతకుముందు జావా ఉంటుండే, ఇప్పుడు అందుకే మీకు ఇక్కడ జావా ఇక్కడ కేటీఎన్ కానొస్తుంది అనమాట. సో మనకు డిఫాల్ట్గా ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ అనమాట, ఆండ్రాయిడ్కి సంబంధించిన అన్నీ ఈ ఫోల్డర్లో ఉంటాయి. సో ఈ ఫోల్డర్లో మనం సపోజ్ ఏదైనా రన్ టైమ్ పర్మిషన్స్ యాడ్ చేయాలంటే మేనిఫెస్టో మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళి యాడ్ చేస్తాం అనమాట. సో యాజ్ వెల్ యాజ్ ఇది బిల్డ్ అనమాట. సపోజ్ మనం ఏదైనా బిల్డ్ చేస్తాం కదా, ఏపీకేస్, డిబగ్ ఏపీకేస్, ప్రొడక్షన్ ఏపీకేస్, లైక్ యాప్ బండిల్స్ వాటన్నిటి ఈ బిల్డ్లోకి వస్తాయి అనమాట. అండ్ ఐఓఎస్ అంటే ఐఓఎస్ రిలేటెడ్ అన్నీ వస్తాయి అనమాట. ఇది యాప్ డెలిగేట్స్, ఐఎన్ఫో, పీ లిస్ట్ ఇవన్నీ వస్తాయి. లైక్ ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం కదా, ఆ కీస్ ఇవన్నీ మనకి ఇక్కడ వస్తాయి అనమాట. ఈ ఏ టు జెడ్ ఐఓఎస్ సంబంధించినవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఏదైనా మనం ఏదైనా కొన్ని ఫీచర్స్ ఉంటాయి, రన్ టైం పర్మిషన్స్ వాటన్నిటిని యాడ్ చేయాలి, పర్మిషన్స్ వాటన్నిటిని మనం ఇక్కడ ఐఓఎస్లో ఈ ఫోల్డర్లోకి వెళ్ళి యాడ్ చేస్తాం అనమాట. సో ఈ లైబ్రరీ అనే దాంట్లో ఏంటంటే లైబ్రరీ అనమాట. సో ఇక్కడ మన డాట్ ప్రోగ్రామింగ్ అంట. ఇప్పుడు మన ఫ్లటర్లో రాస్తాం కదా, మనం ఫ్లటర్లో రాసే కోడ్ అంతా ఈ లిబ్కి ఎందుకు వస్తుంది అనమాట. లిబ్ ఈజ్ నథింగ్ బట్ లైబ్రరీ అనమాట. సో ఇక్కడ మన డిఫాల్ట్గా మెయిన్ డాట్ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో మిగతా ఇక్కడ కూడా మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ ఫోల్డర్స్, లైక్ మోడల్స్, ఇట్లా ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ అట్లా క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. అండ్ టెక్స్ట్ సంబంధించింది ఏదైనా టెస్టింగ్ రాసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మెటాడేటా మన గిట్ ఇగ్నోర్ అంటే ఏదైనా ఫైల్స్ని ఇగ్నోర్ చేయాలి, గిట్ హబ్ పూజ్ చేసేటప్పుడు ఇది అనమాట. ఇది అవసరం మెటాడేటా ప్యాకేజెస్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏదంటే ఇది పబ్ స్పెక్ YAML ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మనకి ఆండ్రాయిడ్లో గ్రాడిల్ ఎట్లో ఇక్కడ ఇది అట్లా అనమాట. సపోజ్ మనం ఏదైనా డిపెండెన్సీని యాడ్ చేసుకోవాలనుకున్న ఫాంట్స్ని కానీ వాటన్నిటినేమో ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ చేస్తాం అనమాట. సపోజ్ నేను ఒక ఇమేజ్ యాడ్ చేశాను, ఇక్కడ అసెట్స్ అని క్రియేట్ చేసుకొని ఒక ఫోల్డర్ ఇమేజ్ యాడ్ చేసుకుంటా, ఆ లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చుకుంటాను అనమాట. ఇక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రాజెక్టుకి తెలియాలంటే మనం ఇక్కడ మీరు ఇక్కడ వాడాలంటే ఖచ్చితంగా ఈ పబ్ స్పెసిఫిక్లో వాడాలన్నమాట. సపోజ్ మన ఫ్యూచర్లో ఏదైనా ప్యాకేజెస్ కూడా యాడ్ చేసుకోవాలంటే, సపోజ్ ఆల్రెడీ ఒక లైబ్రరీస్ ఉంటాయి మనకి, సపోజ్ ఇక్కడికి వెళ్దాం, ఫ్లటర్ పబ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఫ్లటర్ పబ్లో ఏంటంటే మనకి ప్యాకేజెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట, డాట్ ప్యాకేజెస్ అన్ని, డాట్ ఫ్లటర్ అన్నీ వస్తాయి. సపోజ్ ఇప్పుడు షేర్ అని ఉంది, షేర్ అనే ఫ్యూచర్ని, సో దీనికి ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సపోజ్ ఈ ప్యాకేజ్ని మనం యాడ్ చేయాలంటే మనం ఈ ప్యాకేజీని తీసుకుంటాం. లైక్ మనకి ఇక్కడ వీళ్ళు ఒకటి ఇస్తారనమాట, లైక్ డైరెక్ట్గా దీన్నే కాపీ చేసేసుకొని మనం ఇక్కడ ఉంది కదా ఈ డిపెండెన్సీ కాడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. సో ఏదైనా ప్యాకేజెస్ లైక్ మనం కస్టమ్గా లైబ్రరీ ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటామో ఇక్కడ మనం ఈ ఇక్కడ జస్ట్ ఇట్లా యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ వర్షన్ కూడా ఆప్షనల్ అనమాట, వర్షన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆటోమేటిక్గా లేటెస్ట్ వర్షన్ తీసేసుకుంటుంది అనమాట. సో ఈ పబ్లిక్ ఈ పబ్ స్పెక్ అనేది ఇట్లా ఆడుతుంది. ఇక్కడ రెండు డిపెండెన్సీస్ ఉన్నాయండి, ఒక డెవలపర్ డిపెండెన్సీ ఉంటుంది, ఇక్కడ మామూలుగా ఇంకోటి మామూలు డిపెండెన్సీ ఉంటుంది. ఇక్కడ ఏ థీమ్ వాడాలి, ఇమేజెస్ ఏదైనా యాడ్ చేసినా ఇక్కడ యాడ్ చేస్తాం, ఫాంట్స్ ఏదైనా యాడ్ చేసినా యాడ్ చేస్తాం. ఇది లైక్ ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట అన్ని ఫైల్స్ అన్నిటిని ఇంటర్నల్గా. ఒకవేళ యాప్ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా వర్షన్ కూడా మనం రిలీజ్ చేసేటప్పుడు వర్షన్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆండ్రాయిడ్ గ్రాడిల్ అట్లు ఇక్కడ ఇది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫైల్, ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి ఆండ్రాయిడ్ ఐఓఎస్ లిబ్, ఈ నాలుగు ఈ మూడు ఫోల్డర్లు, ఇది ఒక ఫైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం వర్క్ చేసేది మ్యాక్స్ అయితే ఈ లిబ్ దాని మీద పబ్లిక్ స్పెక్ మీదే వర్క్ చేస్తాం అనమాట. సో ఇక్కడ డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటూ ఈ కరస్పాండింగ్ కోడ్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం.
ఇది ఫైల్ స్ట్రక్చర్. మిగతా అన్నింటినీ ఆప్షన్ అంటే ఉండాలి, మనకు అంత వాడడం కాబట్టి మనకు అవసరం లేదు. సో ఈ రెండు రెండింటిని గురించి చాలా తెలుసుకో, ఈ రెండింటి గురించి కావాలి. అండ్ మనకి ఆండ్రాయిడ్ ఐఓఎస్ నేటివ్లో ఏదైనా కొన్నిసార్లు యాడ్ చేయాల్సి వస్తుంది పర్మిషన్, అప్పుడు మనం అదే వాడతాం అన్నమాట. ఇది ఫ్లటర్ ఫైల్ స్ట్రక్చర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి, మెసేజ్ చేయండి పర్సనల్గా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.